నమస్కారం, ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నియోజకవర్గంలో మంత్రి రామన్న విస్తృత పర్యటన, పలు గ్రామాల్లో భారీగా టీఆర్ఎస్ లో చేరికలు, దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్న మంత్రి. భారత్ బంద్ లో భాగంగా జిల్లాలో పాక్షికంగా బంద్, దుకాణాలను మూసివేయించిన దళిత గిరిజన నేతలు తమ హక్కులను కాలరాస్తున్నారని నాయకుల ఆరోపణలు. భజన బృందంలో సభ్యునిగా మారిన మంత్రి, తాళాలు వేస్తూ భక్తి గీతాలను ఆలపిస్తూ భజన పోటీల్లో ఆకట్టుకున్న మంత్రి రామన్న. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్న ప్రతిపక్షాలు, కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై డైరీ చైర్మన్ మండిపాటు, కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యమన్న లోకభూమారెడ్డి. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి పాటుపడుతుందని మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. సోమవారం వివిధ గ్రామాల్లో విస్తృతంగా పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆదిలాబాద్ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో రాష్ట్ర అటవీ పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న సోమవారం విస్తృతంగా పర్యటించారు. ఆయా గ్రామాల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. మంత్రి వెంట జెడ్పీటీసీ అశోక్, మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఆర్ఏ రాజన్న, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ మనోహర్, టీఆర్ఎస్ నాయకులు శుక్లాల్, ఆశమ్మ, యూనిస్ అగ్బానీ తదితరులు ఉన్నారు. ముందుగా ఆదిలాబాద్ రూరల్ మండలంలోని రాంపూర్ గ్రామంలో మంత్రి పర్యటించారు. గ్రామానికి వచ్చిన మంత్రికి గ్రామస్తులు డప్పులతో ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం మంత్రి సమక్షంలో రాంపూర్ ఆర్ గ్రామానికి చెందిన వార్డు మెంబర్ రమేష్, మాజీ సర్పంచ్ షాలిక్ రావు, నీటి సంఘం డైరెక్టర్ వెంకట్తో పాటు సుమారు 100 మంది గ్రామస్తులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మంత్రి రామన్న ప్రసంగిస్తూ, దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు పరుస్తూ తెలంగాణ దేశంలోనే 1 రాష్ట్రంగా ఎదిగిందన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆరోగ్యలక్ష్మి, కేసీఆర్ కిట్ లాంటి పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటున్నామని అన్నారు. డ్రైవర్ కూడా ఎవరన్నా డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. ఇప్పుడు కొన్ని కమ్మరాయన ఉన్నాడు, కమ్మరాయనకు 5000 రూపాయలు రావచ్చు. కొడుకు చదువుకున్నాడు, వాడికి బండి ఆటో కావాలా, ఆటో ట్రాలీ కావాలా, ఏసీ టాటా ఏసీ కావాలా, బాక్స్ పికప్ కావాలా, కారు కావాలా, ఇట్లా ఏ కులవృత్తి ఉన్నా ముందు కులవృత్తి చేసుకుంటున్నందుకు కులవృత్తికి ఇస్తాం. ఇంకా చెప్పలేదు, చాలా చేసినాం. కానీ మేమున్ననే ఇప్పుడు 1000 రూపాయల పెన్షన్, మీకు 200 రూపాయల పెన్షన్ ఉన్నప్పుడు మీ గ్రామంలో మరి దగ్గర దగ్గర, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు రాంపూర్లో 115 మందికి పెన్షన్లు ఉండే గ్రామ పంచాయతీ మొత్తం. మీ గ్రామ పంచాయతీలో కేసీఆర్ ఎన్నికల గురికి చెప్తున్నారు, ఓట్ల గురికి చెప్తున్నారు. దేశంలో ఎక్కడ లేనిది ఈ కేసీఆర్తో ఎంత సాధ్యం అవుతుంది? అసలు 1000 రూపాయల పెన్షన్ ఇస్తాడా అని చాలా మందికి అనుమానం ఉంది. అందుకని ఇప్పుడు పెద్ద మనుషులు కొందరికి, ఎందుకంటే కొంతమందికి రాకపోవడం కారణం 65 ఏళ్ళు ఖచ్చితంగా ఉండాలి. కొందరిమందికి 65 ఏళ్ళు ఉండి కూడా ఆ రేషన్ కార్డులో ఆధార్ కార్డులో ప్రింట్ మిస్టేక్ కావచ్చు. అటువంటి పెద్ద మనుషులు డాక్టర్ చూపెట్టి కూడా వాళ్ళ పొక్కలు డాక్టర్ చెక్ చేస్తాడు. అది మరి తెలంగాణ స్థేమే, పైసా మనకు వస్తుంది. ప్రభుత్వం అంటే ప్రభుత్వం మనమే, ప్రజలే ప్రభుత్వం కాబట్టి ఇవాళ మన పైసలు మనకిచ్చడానికి కొరకు కూడా గతంలో మనకు మోసాలు జరిగినాయి. ఇవాళ ప్రతి నెలకు పోయినసారి కంటే పెన్షన్ 27800 ఇస్తే మనం 159000 మనం ఇస్తున్నాం. అంటే దగ్గర దగ్గర 130000 రూపాయలు, 129000 రూపాయలు మనం ఎక్కిస్తాం. రైతులకు కరెంట్ ఇస్తారంటే రాత్రి 3 గంటలు, తెలంగాణ 3 గంటలు ఇచ్చే పరిస్థితి. ఈ రకంగా కరెంట్ అప్పుడు ఉంటే తెలంగాణ ఏం కరెంట్ మారింది? పత్తి గింజలు దుర్గబట్టే,
రైతుల పాపం బాగా బోరు ఉండి నియమించుకుంటే వాక్యం అంటే ఇలా కరెంటు కూడా పోయిన జనవరి నుంచి 24 గంటల కరెంటు రైతులకు ఇచ్చింది. అంతకుముందు రామాయి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. గ్రామంలో 10 లక్షలతో నిర్మించే గంగపుత్ర సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి గ్రామంలో శిథిలావస్థకు చేరిన పంచాయతీ భవనాన్ని పరిశీలించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి అక్కడున్న సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గంగపుత్ర సంఘం నాయకులు, పలువురు గ్రామస్తులు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. చైర్మన్ మనోహర్ గారిని, ఉప సర్పంచ్ ఈరోజు గంగపుత్ర సంఘం ముద్రాజులకు కూడా మీకు తెలుసు నాకంటే ఎక్కువ. గతంలో చేప పిల్లల సీడ్ గురించి కూడా మనం ఆలోచించదు. ఇప్పుడిప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం చేప పిల్లల యొక్క సీడ్ కూడా ఇస్తున్నాం. అది పెరిగిన తర్వాత మీరే అందరు పట్టుకున్నాక మార్కెట్ కావాలి. ఇప్పుడే రాజరెడ్డి సార్ చెప్పిండు, మిగతా మీ సర్పంచ్ గారు చెప్పిండు, మేము అందరికీ చాలా సార్లు చెప్పిండు. అది కూడా ప్లాన్ చేస్తుంది. మటన్ మార్కెట్, చికెన్ మార్కెట్, చేపల మార్కెట్, కూరగాయల మార్కెట్ అంతా కూడా ఒక పెద్ద మొత్తంలో ఒక 20 ఎకరాల స్థలం ఉన్న చేపలు అన్ని మార్కెట్ కూడా ఒక దగ్గర పెట్టాలని ప్లాన్ చేస్తున్నాం. ఉన్నటువంటి కూరగాయల మార్కెట్ అయితే సెంటర్ను మార్వడి ధర్మశాల దగ్గర ఉందో దాన్ని మొత్తం డిస్మెంటల్ చేసి అది పర్మనెంట్ కొరకు, టెంపరీ కొరకు ఎక్కడ చేయాలా అంటే చెప్పి ఫారెస్ట్ ఆఫీస్ కన్నా ఇంకే కన్నా లేకుంటే ఇందిరా టర్మినల్ దగ్గర మొత్తానికి చేపలు ఇప్పుడు పెరిగిన తర్వాత, చేపలు మీరు పట్టిన తర్వాత అమ్ముకోవటానికి కూడా సౌకర్యం కల్పించే బాధ్యత ప్రభుత్వం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆధ్వర్యంలో దేశం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని కాంగ్రెస్ నేత, మహారాష్ట్రకు చెందిన మాజీ మంత్రి శివాజీరావు మోగే ఆరోపించారు. జిల్లా కేంద్రంలో శ్రీ రామచంద్రారెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కేంద్ర ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. సమావేశంలో సిఆర్ఆర్ పార్టీ నాయకులు నరేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివాజీరావు మాట్లాడుతూ కేంద్రం భారీ మెజారిటీతో అధికారం చేపట్టినా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిందని అన్నారు. 5 తారీఖు 8 తారీఖు దుపర్మి సమారంభం నరేంద్ర మోదీ సాహబ్ 10-20 మార్చ్ 2014 కు ఆయ తి జబ్ ఇలెక్షన్ జస్ట్ డిక్లేర్ హువా తా ఔర్ వో భీ ఉన్కే పార్టీ కే అగర్ ఉన్కే పార్టీ ఆతీ హై తో వో ప్రైమ్ మినిస్టర్ బనేంగే ఐసా ఉన్కా డిక్లేర్ భీ హువా తా. దాబ్రీ నామ్ కా ఏక్ బహుత్ ఐసీ మేనే హోలీ ప్లేస్ హై జహాన్ శంకర్ జీ కా బహుత్ బడా మందిర్ హై, ఏక్ దేహాత్ హై వహాన్ ఉన్కీ సభా హుయీ. సభా ఐసీ మామూలీ సభా నహీ తీ. ఉన్కా మక్సద్ తా హమ్ 3 వచన్ దేంగే ఔర్ యే 3 వచన్ హమ్ ఐసే దేంగే ये पूरे राजनीति में जब प्राइम मिनिस्टर बनूंगा या हमारी गवर्नमेंट आएंगी तो ये 3 प्रिंसिपल देश चलेगा. तो 19 उन्होंने प्रामिसेस किए थे. तो हम समझते कि पहले तो भी हमने इसका अच्छे देश के लिए कर रहे हैं और उनको मेजोरिटी मिल गई. महाराष्ट्र में गवर्नमेंट आ गई, ऊपर गवर्नमेंट आ गया, हम चलते कि भाई बहुत अच्छा हो जाएगा. तो पहले साल हमने जब 2015 में किए थे, 1 साल पूरा हुआ तो हमने इतना बताया कि भाई इतने बड़े आश्वासन दिए हैं अपने, तो कोई तैयारी किए क्या? उसके लिए कोई कमीशन नेमा क्या? उसके लिए हाई पावर कमेटी अपॉइंट किए क्या? तो उस टाइम पर कुछ भी नहीं था. हमने बोला चलो ये साल ने. फिर दूसरे साल हमने आरएनए में कार्यक्रम लिया और आरएनए में हमने 2 साल तो हुए थे और 2 साल में कुछ भी नहीं हुआ. जब इनकी मेजॉरिटी होने के बाद किसानों के, करोड़ों किसानों को उन्होंने अपना भाषण प्रॉमिसेस बताया, फिर भी कुछ नहीं कर पा रहे थे. फिर हमने ये बात किया कि ऐसा क्या हो रहा. फिर हमने तीसरी बार तो 2017 में हम दिल्ली में गए. दिल्ली में जंतर मंतर में 250 to 350 लोग वहाँ किसान लोग हम वहाँ आना 24 घंटे उपोषण किया. ప్రజలు ఇచ్చిన అర్జీలకు తక్షణ పరిష్కార మార్గాలు చూపించాలని జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో ఆమె పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఫిర్యాదుల విభాగంలో జేసీ కృష్ణారెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కొరకు పాటుపడుతున్న ప్రతిపక్ష నాయకులు అనవసర విమర్శలు చేయడం సమంజసం కాదని డైరీ చైర్మన్ లోకభూమారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ప్రభుత్వ పనితీరును వివరించారు. ఈ సందర్భంగా లోకభూమారెడ్డి మాట్లాడుతూ 1 కోటి ఎకరాలకు సాగునీరు అందివ్వాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు.
తమది రైతు ప్రభుత్వం అని, దానికి అనుగుణంగానే జిల్లాలో పలు ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం పూనుకుందని తెలిపారు. గతంలో 20 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీల హయాంలో జిల్లా ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని, ప్రస్తుతం ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకని విమర్శలకు దిగుతున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కేవలం 10 సీట్లతో సరిపెట్టుకుంటుందని జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన విధానాలు చూసే ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తున్నారని తెలిపారు. పుట్టవరే ముఖ్యమంత్రి అయినాక అధికారంగా ఆదిలాబాద్ జిల్లాలో మొదలుపెట్టినప్పుడు ఊఎం ఇంప్లికేషన్ ప్రారంభించుకుని, అదేవిధంగా సదర్బాన్ గత సంవత్సరం 518 కోట్లతోటి పన్ను మొదలుపెట్టడం, స్వర్ణ ప్రాజెక్టు 18 కోట్లతో మొదలుపెట్టడం, మత్తడిగా ప్రాజెక్టు రైట్ కెనాల్ 505 కోట్లతోటి మొదలుపెట్టడం, అదే శనక కోట 368 కోట్లతోటి మరి నిర్మాణం గత 2 సంవత్సరాలు జరుగుతున్నటువంటి సంగతి, లోయర్ పెనుగంగ ప్రాజెక్టు నేను చూసిన టీవీల వార్తలు చూసిన ఒక నాయకుడు మన పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు ఇన్నేళ్ళు ఏం చేసినా ఇంకేం చేస్తా మరి నా శేష జీవితం ఏం చేస్తా చెప్పడేమని ఆసక్తితో చూస్తే లోయర్ పెనుగంగ ప్రాజెక్టు కాదు, బ్యారేజ్ 5-6 సార్లు ఆ టీవీలో పట్టుకుంటే చూసిన బ్యారేజా ప్రాజెక్టా ఏదా ముఖ్యం కాదు, రైతులకు నీరు ముఖ్యం. ఆ ప్రాజెక్టు కాదు అనేది నువ్వు 40 ఏళ్ళ 60 ఏళ్ళ నుంచి మొత్తుకుంటూ రాజకీయాలు ప్రతి ఎలక్షన్ చెప్పినావు, చేయలేకపోయినావు. కనీసం ఒక్క ఎకరా నీరు కూడా వారియలేనటువంటి పరిస్థితిలో ఇవాళ దాదాపు 50 నుంచి 60 వేల ఎకరాలకు త్వరలో మరి ఆదిలాబాద్ కాన్స్టిట్యూన్సీ కొద్దిగా బోత్ కాన్స్టిట్యూన్సీకి నీరు వస్తున్నది, పనులు జరుగుతున్నాయి. పనులు జరుగుతున్నప్పుడు కూడా విమర్శించుకుంటే ఎట్లుంటుందని చెప్పి నేను మీ ద్వారా వాళ్ళు అడుగుతున్నా. అంతేకాకుండా 260 కోట్లు లోయర్ పెరగాకి 280 కోట్లు మెయిన్ కెనాల్, 133 కోట్లతో డిస్ట్రిబ్యూటర్ 16, 17, 18, అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్ 14, 15 కూడా 22 కోట్లు మరి పెట్టడం జరిగింది. 30 కోట్లకి 369 కోట్లతోటి మరి ప్రాజెక్టుల నిర్మాణానికి తీసుకోవడం జరిగింది. ఇటువంటి ఈ ఆదిలాబాద్ జిల్లాలో నాకున్నటువంటి 40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఒక్క గ్రామానికి కానీ ఒక కాన్స్టిట్యూన్సీకి కానీ ఒక 2 చెరువుల నిర్మాణం చేస్తామంటే మినిమం ఒక 4 కోట్లు 5 కోట్లతో చిన్నగా మైన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తామంటే 15 ఎమ్మెల్యే ఉన్నటువంటి పరిస్థితిలో కూడా చేయలే గత పాలన. 3000 కోట్లు ఈ ఆదిలాబాద్ పూర్వ ఆదిలాబాద్ జిల్లాకు ఇప్పటి వరకు ఇరిగేషన్ పరంగా 3000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఏదో మేము ఉన్నామే ఇంకా చచ్చిపోలే అని చెప్పి మీడియా ముందు అప్పుడప్పుడు కనబడి ఇష్టంన్నట్టు మాట్లాడితే ఎంతవరకు న్యాయమో. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో తీవ్రతను తగ్గిస్తూ చట్ట సవరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా దళిత సంఘాల నాయకులు ఉదయం నుండే ద్విచక్ర వాహనాల మీద తిరుగుతూ దుకాణాలు మూయించారు. జిల్లా కేంద్రంలో నిరసన తెలుపుతున్న నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా తమ హక్కులను కలరాసే ప్రయత్నం జరుగుతుందని దళిత సంఘాల నాయకులు దుయ్యబట్టారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో తీవ్రతను తగ్గించేలా చట్ట సవరణ చేయడం పట్ల నాయకులు భారత్ బంద్కు పిలుపునిచ్చారు. అందులో భాగంగా జిల్లా కేంద్రంలో దళిత సంఘాల నాయకులు ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా వెళ్లి దుకాణ సముదాయాలను మూయించారు. నిరసనలో నాయకులు ప్రజ్ఞాకుమార్, బాలశంకర్ కృష్ణ, రాజు, నక్కా రామ్దాస్, మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణ పురవీధుల గుండా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ దుకాణాలను మూయించారు. అయితే దళిత సంఘాల నేతల ధర్నా విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని జీపుల్లో పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా మెట్టు ప్రహ్లాద్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలను అణగదొక్కడానికి చేస్తున్న ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని అన్నారు. అట్రాసిటీ కేసులో ఉన్న నిబంధనలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా తమ హక్కులను కాలరాసే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ఎస్టీ అత్యాచార కేసును సుప్రీంకోర్టు సడలిస్తూ తీర్పు ఇచ్చేందుకు నిరసనగా భారత్ బంద్ నిర్వహిస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి హక్కులన్నింటినీ కాలరాస్తూ ఎస్సీ ఎస్టీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము. ఇక్కడి నుంచి ఆదిలాబాద్ జిల్లా నుంచి భారతదేశంలో జరుగుతున్నటువంటి అన్ని అన్యాయాలని అరికట్టడానికి నేడు హరిజన గిరిజన దళిత రైతులందరూ కూడా ఏకంగా ఒక తాటి మీదకి వచ్చి ఏదైతే ఎస్సీ ఎస్టీ అటాసిటీ కేసు ముందస్తు బెయిల్గా సడలింపు ఇచ్చారో వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం కలిగించుకొని దాన్ని రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్టులో వేసి తక్షణమే యథావిధిగా
చట్టాన్ని కొనసాగించవలసిందిగా డిమాండ్ చేస్తారు. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. ప్రతి కళ్యాణ వేడుక కళాత్మకం కావాలి, ప్రతి వివాహ వేదిక వైవిధ్యంగా మారాలి, ప్రతి పెళ్లి వేడుక పరవశించిపోవాలి. క్షణం మధురంగా గుర్తుండిపోయేలా ఇంటిల్లిపాదికి కావలసిన సకుటుంబ వస్త్ర ప్రపంచం శ్రీ వరసిద్ధి షాపింగ్ మాల్, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఎలాంటి దంత సమస్యలకైనా సులభంగా పరిష్కారం పొంది మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మెరుగైన దంత వైద్య సేవలు అందించుటకై ఆదిలాబాద్ లో మొట్టమొదటిసారిగా డాక్టర్ దారుడ్ల సజీవ్ కుమార్ MDS కవిత మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలను ప్రారంభించారు. మా ప్రత్యేకతలు ఎత్తు, వంకర మరియు సందు పళ్లకు ప్రతిరోజు క్లిప్ ట్రీట్మెంట్ అందించే ఏకైక దంత వైద్యశాల. స్టెయిన్లెస్ స్టీల్, సిరామిక్, లింగువల్ బ్రేసెస్ ద్వారా ఎత్తు, వంకర మరియు సందు పళ్లను సరిచేయబడును. పిప్పి పళ్లకు ఫిల్లింగ్ మరియు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు, సిరామిక్, జర్కోనియం మరియు లావా కంప్లీట్ డెంచర్ ట్రీట్మెంట్ ద్వారా పళ్లను కట్టబడును. లేజర్ ట్రీట్మెంట్ మరియు ఫ్లాప్ సర్జరీ ద్వారా చిగుళ్ల వ్యాధులను నయం చేయబడును. రంగు మారిన పళ్లను అడ్వాన్స్డ్ బ్లీచింగ్ పద్ధతి ద్వారా సరిచేయబడును. గుట్కా, తంబాకు, పొగాకు ప్రభావం వల్ల నోరు తెరవడం ఇబ్బంది పడే వారికి అత్యాధునిక చికిత్స చేయబడును. మా దంత వైద్యశాలలో ప్రతి గురువారం, శనివారం ఉచిత దంత వైద్య పరీక్షలు చేయబడును. మా చిరునామా కవిత మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆపోజిట్ బిగ్ బజార్, సిటీ యూనియన్ బ్యాంక్ ప్రక్కన, ఆదిలాబాద్. సెల్ నంబర్ 9581644730. కిసాన్ ఫ్యాషన్ మాల్, మహా వెడ్డింగ్ కలెక్షన్, అందం ఆవిష్కరమైనది, అభిమానం రెట్టింపైనది, ఆనందం వెల్లువిరిసింది. 25,000 చదునపు అడుగుల ఫ్యామిలీ ఫ్యాషన్ షాపింగ్ ప్రపంచం. బ్రైడల్ వేర్, ఎక్స్క్లూసివ్ పట్టు శారీస్, కంచి పట్టు, డిజైనర్ పట్టు, బొటిక్ కలెక్షన్స్, ఘాగ్రాస్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, సూటింగ్ అండ్ షర్టింగ్. కిసాన్ ఫ్యాషన్ మాల్, ఆర్పి రోడ్, నిజామాబాద్. ఫోన్ 223676. ప్రముఖ పిల్లల వైద్యులు డాక్టర్ అప్పాల చక్రధారి సారథ్యంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో, అత్యంత ఆధునిక పరికరాలతో కావేరీ చిల్డ్రన్స్ హాస్పిటల్ ని మన నిర్మల్ జిల్లా కేంద్రంలోనే ప్రారంభించారు. డాక్టర్ కావేరీ ఇచ్చిన స్ఫూర్తితో, మానవతా విలువలతో, తక్కువ ఫీజులతో చికిత్సనందించడానికి అనుభవజ్ఞులైన డాక్టర్ల బృందంచే 24 గంటలు అందుబాటులో ఉండి సేవలందిస్తున్నారు. భారతదేశంలోనే మొట్టమొదటి నవజాత శిశువుల విభాగం కలిగి హెప ఫిల్టర్ సహాయంతో స్వచ్ఛమైన గాలినందించే చికిత్సా కేంద్రం. కాల్స్ కావేరీ అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ విభాగం పేరిట మన నిర్మల్కే ప్రత్యేకం. తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్ తో సహా మొట్టమొదటిసారిగా పోర్టబుల్ హెప ఫిల్టర్స్ తో మాడ్యులార్ NICU 2 పోర్టబుల్ హెప ఫిల్టర్స్, ఎసి సర్జికల్ అనస్థీసియా అపెండెంట్స్ కలిగిన పీడియాట్రిక్ ఆపరేషన్ థియేటర్, 24 గంటల పర్యవేక్షణలో నిర్వహించబడుతున్న సర్జికల్ PICU 1, PICU 2, అన్ని రకాల వ్యాధులను గుర్తించి వెంటనే చికిత్సలు అందించడానికి పీడియాట్రిక్ ఆప్టాల్మాలజీ, న్యూరో సర్జరీ, న్యూరో ఫిజిషియన్, ENT, ఆడియాలజీ, ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, రిహాబిలిటేషన్ సెంటర్, పేరెంటల్ కౌన్సిలింగ్, స్పెషల్ ఎడ్యుకేషన్ వంటి అరుదైన సేవలు అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే వైద్య నిపుణులు, రేడియాలజీ, పీడియాట్రిక్ 2D ఇకోకార్డియోగ్రఫీ, ECG, EEG వంటి విస్తృత సర్వీసులను అందిస్తున్న కావేరీ చిల్డ్రన్స్ హాస్పిటల్. అంతర్జాతీయ, జాతీయ స్థాయి వైద్యులతో చర్చించే వీడియో కాన్ఫరెన్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్స్ ఏర్పాటు చేసిన అరుదైన హాస్పిటల్ కావేరీ చిల్డ్రన్స్ హాస్పిటల్. తెలంగాణలోని అన్ని జిల్లాలలోనే మొట్టమొదటి బెరా పరీక్షా సెంటర్, చిన్నపిల్లల్లో తెరబడే మూగ చెవిటి రోగాలను గుర్తించి చికిత్సనందించే విభాగం, నవజాత శిశువుల పసిరికలు తల్లి చెత్తనే తక్కువ చేయడానికి తెలంగాణలోనే హైదరాబాద్ తో సహా మొట్టమొదటి బిలిసాఫ్ట్ ఫోటోథెరపీ, తెలంగాణకే తలమానికంగా చిన్నపిల్లల పాలిట కల్పవల్లిగా నిలుస్తుంది.
నిర్వహిస్తున్న కావేరీ చిల్డ్రన్స్ హాస్పిటల్ డాక్టర్ చక్రధారి, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ నాగరంజని ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వైద్య సేవలు అందిస్తున్నారు. కావేరీ చిల్డ్రన్స్ హాస్పిటల్ తిరుమల టాకీస్ దగ్గర, కావేరీ నగర్, నిర్మల్. తిరిగి వార్తలోకి స్వాగతం. ఇటీవల ఆదిలాబాద్ పట్టణంలో న్యాయవాది దహేకర్ పై దాడులకు పాల్పడిన వ్యక్తులను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ నరసింహారెడ్డి నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి కేసు వివరాలను వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణంలో ఇటీవల జరిగిన ఇరు వర్గాల దాడుల్లో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. అందులో భాగంగానే డీఎస్పీ నరసింహారెడ్డి సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. పట్టణానికి చెందిన దయాకర్, నవీన్ అనే వ్యక్తులపై మారణాయుధాలతో దాడి చేసి హత్యాయత్నం చేసిన నిందితులు సయ్యద్ వసీం షేక్, అబ్దుల్ ఇమ్రాన్, ఆసిఫ్, ఆకాష్లను అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. వీరిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టి అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు. మన ఆదిలాబాద్ టౌన్లో మార్చి 1 నాడు రాత్రి మన టీటీడీసీ ఆఫీస్ పక్కన జరిగినటువంటి గొడవ మనందరికీ తెలుసు. ఆ గొడవలో వసీం టీం అక్కడికి పోయి అటాక్ చేయడం, అక్కడ డయాకర్ అడ్వకేట్ నవీన్ వాళ్ళు ఉండడం, అక్కడ ఇరువర్గాలు కొట్టుకోవడం జరిగింది. కానీ ఫస్ట్ అటాక్ చేసింది మాత్రం వసీం టీం. మనకు ఈ కేసులో మనం ఇంతకుముందు మనం 5 మందిని అరెస్ట్ చేయడం, తర్వాత అసలు ఏదైతే ముద్దాయి మనకు ఇంపార్టెంట్ ముద్దాయి అయితే ఉన్నాడో వసీం, అతను పరారీలో మనం ఈరోజు మళ్ళీ ఈ కేసులో మనం 5 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో సయ్యద్ వసీం, తర్వాత అతని ఏదైతే టీం ఉందో ఎస్కే వసీం అనే అతని ఒకటిని, ఇమ్రాన్ మహాలక్ష్మివాడ, అలాగే ఆసిఫ్ ఖాన్ ఎలియాస్ టిక్కు అనే అతను ఒకటిని, అలాగే భగత్, ఆకాష్, సిల్పూర్ లక్ష్మీనగర్, ఈ 5 మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఇష్యూ మీకు తెలుసు, అందరికీ మనందరికీ తెలుసు. ఏదైతే 1 నాడు అసలు ఇష్యూ ఏంటంటే, ఫిబ్రవరి 26 నాడు 27 నాడు కాకతీయ బార్లో నవీన్ వాళ్లకు వసీం వాళ్లకు ఈ తాగే దగ్గర, అంటే ముందు నీకు సర్వ్ చేస్తురా నీకు సర్వ్ చేస్తురా అనే విషయంలో గొడవ జరగడం జరిగింది. అక్కడ విడిపించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ తర్వాత వీళ్ళందరూ ఏదైతే ఉన్నారో ఈ వసీం వాళ్ళు రఘుపతి వాళ్ళ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ రఘుపతి ఎవరైతే ఉన్నారో సర్పంచి, అతను ముద్దు అనే తన వ్యక్తిని నవీన్ దగ్గరికి, అడ్వకేట్ దయాకర్ నవీన్ దగ్గరికి ఈ పంచాయతీ ఇద్దరి మధ్య వద్దని చెప్పి ముద్దును పంపించడం జరిగింది. అతను ముద్దు వాళ్ళతో మాట్లాడి గొడవ వద్దు కూర్చొని మాట్లాడడం అని చెప్పి రిటర్న్ వచ్చే లోపు ఈ వసీం వాళ్ళు అందరు ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర జమై అక్కడ నుంచి బండ్ల మీద వచ్చి అటాక్ చేయడం జరిగింది నవీన్ వాళ్ళు. అక్కడ నవీన్ దయాకర్కు దెబ్బలు తగిలినాయి, మళ్ళీ వాళ్ళు తిరిగి కొట్టినప్పుడు ఇతను కూడా దెబ్బలు తగ్గడం జరిగింది. ఇంతలో పోలీసు ఇమీడియట్లీ అక్కడ రష్ కావడం, రష్ ఆ పోలీసును చూసి పారిపోవడం జరిగింది. మనం ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి మనం కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడానికి తీసుకొచ్చాం. మన సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేయడంలో భజన బృందాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని మంత్రి జోగురామన్న పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి భక్తి భజన సంకీర్తన పోటీలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలను ప్రారంభించారు. తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తాను భజన బృందంలో సభ్యుడినని, అలనాటి మధుర స్మృతులకు అనుగుణంగా భజన కీర్తనలను ఆలపిస్తూ అందరిలో ఉత్సాహాన్ని నింపారు మంత్రి జోగురామన్న. తన స్వగ్రామం దీపాయిగూడలోని భజన బృందంలో స్వయంగా సభ్యుడైన ప్రస్తుత మంత్రి జోగురామన్న అలనాటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని సోమవారం స్వయంగా భక్తి గీతాలను ఆలపిస్తూ దానికి అనుగుణంగా తాళాలు వేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. జిల్లా కేంద్రంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో నిర్వహించిన జిల్లా స్థాయి భక్తి భజన పోటీల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో మఠం పీఠాధిపతి యోగానంద సరస్వతి, రాష్ట్ర భక్తి భజన సంకీర్తన ప్రచార పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షురాలు సుధారాణి, కార్యదర్శి శివప్రసాద్, గ్రంథాలయ చైర్మన్ మనోహర్లతో పాటు వివిధ గ్రామాల నుండి వచ్చిన భజన బృందాల సభ్యులు పాల్గొన్నారు. ఆశా సాంస్కృతిక శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ సహకారంతో భక్తి భజన సంకీర్తన ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి భజన గీతాలకు తగ్గట్లుగా తాళం వేస్తూ ఆహుతులను ఆకట్టుకున్నారు.
అంతకుముందు మంత్రి రామన్న మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాలు చాటి చెప్పడానికి భజన బృందాలు తమ వంతు పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ఈపాయిగూడ గ్రామంలో భజన సభ్యుడిగా ఉండి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నానని అన్నారు. భజన గీతాలు ప్రతినిత్యం మన సంస్కృతి సంప్రదాయాలను గుర్తు చేస్తూ ఉంటాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ భగవంతుడి నామస్మరణ చేస్తూ ఆధ్యాత్మిక జీవనం గడపాలని సూచించారు. దాన్ని ఎప్పుడు కూడా పరంపర ప్రతినిత్యం మన సంస్కృతి సంస్కారం యొక్క దాన్ని బాగానే మన ఈరోజు ఈ భజన సంకీర్తన కార్యక్రమం జరుగుతా ఉన్నాయి. ఇప్పుడే సంగతి చెప్పినట్టు నేను కూడా ఇప్పుడు మా దీపావళి కూడా భజన ఉంది. దాంట్లో కూడా నేను ఒక సభ్యుడి కాబట్టి నేను అప్పుడు ఖచ్చితంగా ప్రతిరోజు ఒక పైన అప్పుడప్పుడు వాళ్ళతో కలిసి అప్పటి నుంచి భజన అంటే నాకు చాలా ఇష్టము. 5-6 సంవత్సరాల నుంచి కూడా ఆలయానికి పోకుండా నాకు రావాలంటే కేవలం ప్రసాదంతో ప్రసాదం కొరకే భక్తి మొదలైంది. ఆ అట్లే ఇప్పటి వరకు కూడా కంటిన్యూ జరుగుతూ ఉంది. ఆధ్యాత్మిక మార్గంలో ఆధ్యాత్మిక చింతనలో ఏ కార్యక్రమం ప్రజలు ఎప్పుడు చేపట్టినా ఎప్పటికీ భగవంతుడి వల్ల ప్రజల యొక్క ఆశస్సులతోటి మనం ఈ స్థాయికి వచ్చినాం. ఎప్పటికీ మన భగవంతుడి నామస్మరణ చేసేటువంటి ఏ కార్యక్రమం తీసుకున్నా ఎవరు తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా స్వామివారు అన్నట్టు తప్పకుండా మాతో మాతోటి మా తోచిన విధంగా మాకు భగవంతుడు ఎంత శక్తిని ఇచ్చినా అంత శక్తిని ఇటువంటి సాంప్రదాయ కొరకు సంస్కారం కొరకు సంస్కృతి కొరకు మన ఆచారాన్ని బతికించుకోవడానికి కొరకు ఏ కార్యక్రమం చేస్తున్నారో తప్పకుండా ఇంకా నిండు మేలు ఇదే రకంగా మఠం పీఠాధిపతి యోగానంద సరస్వతి మాట్లాడుతూ ఆయుధ చండీయాగాన్ని నిర్వహించిన మొట్టమొదటి సీఎం కేసీఆర్ అని గుర్తు చేశారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా దేవాదాయ శాఖకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందని పేర్కొన్నారు. అన్ని విధాలుగా ఎన్నో సంవత్సరాల భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని వ్యవస్థను దేవాలయ వ్యవస్థకు మన ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందించడం జరుగుతూ ఉంది. కానీ మనమే దాన్ని సద్వినియోగం ఎలా చేసుకోవాలో దానిపై నేర్పడం. మనందరికీ ప్రభుత్వ పథకాలు ప్రభుత్వం ఏం చేస్తుంది ఎలాంటి పథకాలు ఉన్నాయి దాన్ని మనం ఎలా మన ఆదిలాబాద్లో ఉన్న చిన్న చిన్న గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా దూమతి మన స్కీమ్స్ కానీ దేవాలయాల్లో భజన మండలి కానీ తర్వాత నైట్సెట్స్ కానీ ఇలా ప్రతి దాంట్లో కూడా అన్ని విధాలుగా ప్రభుత్వ సహాయ సహకారాలు ఉన్నాయి. ఇప్పుడు మన సంస్థ వాళ్ళు చేస్తున్న ఈ ప్రయత్నం ఏంటంటే ఆదిలాబాద్ చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో కూడా జరిగే ఓ 3-4 గ్రామాల్లో ఉండి భజనలు చేసే వాళ్ళకు ఇన్స్ట్రుమెంట్స్ తబలా కానీ హార్మోనియం కానీ ఇంకా మైసెట్స్ కానీ తర్వాత చిన్నపిల్లలకు వేరే వాళ్ళకు నేర్పించడానికి యువతకు యువకులకు భజన కార్యక్రమాల్లో నేర్పించడానికి ఎందుకంటే ఈ ప్రాంతంలో మన చుట్టుపక్కల గ్రామాల్లో చాలా భజన పాటలు ఎక్కడ కూడా రాసినవి లేదు. శనగ పంటను అమ్మడానికి వచ్చిన రైతులు పూర్తి నియమ నిబంధనలు పాటించాలని, అక్రమంగా పంట అమ్మడానికి ప్రయత్నిస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని వ్యవసాయ అధికారి రమేష్ అన్నారు. సోమవారం బేల మండలంలో వివిధ శాఖల అధికారులతో కలిసి ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు. శనగలను అమ్ముకునే రైతులకు గ్రామాల వారీగా టోకెన్లను అందిస్తామని, ప్రభుత్వ రాయితీ ద్వారా శనగ తీసుకున్న రైతు జాబితాలో ఉన్నవారికే టోకెన్ ఇస్తామని వ్యవసాయ అధికారి రమేష్ పేర్కొన్నారు. సోమవారం బేల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఠాకూర్ నందకిషోర్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు జక్కుల మధుకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ కోఆర్డినేటర్లకు, రెవెన్యూ విస్తరణ అధికారులకు శనగ కొనుగోళ్లపై అవగాహన కల్పించారు. పంట కొనుగోలు జరిగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై చర్చించారు. జనాకారు
ఈ మేరకు రమేష్ మాట్లాడుతూ మహారాష్ట్ర నుండి అక్రమ శనగ రాకుండా రైతులు జాగ్రత్త పడాలని, ఎవరైనా అక్రమంగా తీసుకువస్తే తమకు సమాచారం అందించాలని అన్నారు. అక్రమ శనగ మార్కెట్ కు తీసుకువచ్చిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అదేవిధంగా పంట అమ్మడానికి వచ్చేటప్పుడు రైతులు వీఆర్ఓ ఏఈ ఇచ్చిన ధృవీకరణ పత్రాలతో పాటు ఆధార్ కార్డు జిరాక్స్లు తదితర పత్రాలను వెంట తీసుకురావాలని సూచించారు. మన తహసీల్దార్ గారు మరియు మండల కోఆర్డినేటర్ గారి సమక్షంలో మీటింగ్ చేయడం జరిగింది. ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు శనగల కొనుగోలు అనేది ప్రారంభం కాబోతున్నాయి మన బేల మండలంలో. అయితే ఈ మనం ఎవరైతే శనగలు వేసినారో వాళ్ళ లిస్టు ఆన్లైన్లో మన దగ్గర ఉంది. తర్వాత మనకు ఈ కొంత బయట నుంచి తీసుకున్న వాళ్ళ లిస్టు కూడా మేము ఫీల్డ్ విజిట్ ద్వారా చేసుకున్నాము, ప్రిపేర్ చేసుకున్నాము. దీంట్లో కొంతమంది మిస్ అయినారని అంటున్నారు, దాన్ని లిస్ట్ని మళ్ళీ వెరిఫై చేసి వాళ్ళ చైన్లో చూసి వాళ్ళకు కూడా కూపన్లు జారీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ విలేజ్ వారీగా మేము ఏ విలేజ్కి ఎంతమంది అనేది ఒక గ్రామాల వారీగా తీసుకున్నాము. ఈ గ్రామాల వారీగా లిస్టుని విఆర్ఓలు మరియు ఏఈఓలు ఈ లిస్టు ప్రకారము ఆ గ్రామానికి వెళ్ళి ఈ గ్రామ సమన్వయ సమితి సభ్యుల సమక్షంలో ఈ కూపన్లను జారీ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఆదిలాబాద్ తాలూకా మున్నూరు కాపు సంఘం ఎన్నికలు ఈ నెల 15వ తేదీన జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో జరగనున్నాయని సంఘం తాలూకా కన్వీనర్ పోషటి పేర్కొన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం నాయకులు ప్రతాప్, శంకర్, వేణుగోపాల్, నరేందర్ తదితరులతో కలిసి ఆయన పాల్గొని ఎన్నికలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా పోషటి మాట్లాడుతూ 2018 నుండి 2021 వరకు 3 సంవత్సరాల కాల పరిమితితో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోబోతున్నామని పేర్కొన్నారు. ఎన్నికలకు పట్టణ, మండల, వార్డు కమిటీల బాధ్యులు హాజరు కావాలని సూచించారు. సంద అశోక్ను ఎన్నికల పర్యవేక్షకులుగా నియమించినట్లు తెలిపారు. మేము ఏదైతే అడా కమిటీ మా మెంబర్స్ మేమందరం కలిసి గ్రామ గ్రామాన తిరిగి పాత మండలాలలో 5 మండలాలు తిరిగి గ్రామ కమిటీలు వేసి ఆ గ్రామ కమిటీలలో అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులను ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఎన్నికలకు ఓటప్పు వాళ్ళకే ఉంటుంది కాబట్టి గ్రామం నుంచి గ్రామ కమిటీ అధ్యక్షుడు కార్యదర్శి వచ్చి ఓటేస్తారు. ఇక్కడ తాలూకా బాడి ఎన్నుకునే అధికారం వాళ్ళకు ఉంటుంది కాబట్టి మేము ఈ 15 నాడు తాలూకా కమిటీని ఎన్నుకోవడం జరుగుతుంది. దాంట్లో అధ్యక్షుడి పోస్టు, ప్రధాన కార్యదర్శి, సెక్రటరీ ఈ 3 పోస్టులకు ఎన్నికలు ఉంటాయి. ఆ ఎన్నికల కొరకు ఇక్కడ ఒక ఎన్నికల అధికారిని సందాచో ఎన్నికల అధికారిగా నియమించబడినది. ఆ సంఘానికి ఆ ఎన్నికలకు మా కుల బాంధవులు, కుల సభ్యులు 5 మండలాల నుంచి అందరూ మా యువకులు కానీ పెద్దలు కుల బంధువులు అందరు వచ్చి మా ఎన్నికల కమిటీకి సహకారం అందించి మాకు ఆదుకోవాలని కోరుకుంటున్నాము. జైనత్ మండలంలోని గీమ గ్రామంలో నూతనంగా నిర్మించనున్న కళ్యాణ మండపం నిర్మాణానికి సోమవారం భూమి పూజలు జరిపి పనులు ప్రారంభించారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇండ్ల శకుంతల, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కళ్యాణ మండపం కొరకు తమ 2 ఎకరాల పొలాన్ని అందించిన జరగం గంగన్న దంపతులు భూమి పూజ జరిపారు. పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు, జలగం గంగన్న గారు 2 ఎకరాల 3 గుంటల్ని మా గ్రామాభివృద్ధి కమిటీకి ఫంక్షన్ హాల్ నిర్మాణం కొరకు ఇవ్వడం జరిగింది. దాన్ని ఈరోజు మరి మా గ్రామస్తులు అందరం కలిసి పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, మరి వారి తల్లి సరియ జలగం చెన్నమ్మ గారి జ్ఞాపకార్థం ఇచ్చినందుకు వారి కుటుంబానికి మా గ్రామస్తులందరి తరఫున మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి కుటుంబం ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని వేడుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. కిసాన్ ఫ్యాషన్ మాల్ మహా వెడ్డింగ్ కలెక్షన్. అందం ఆవిష్కరమైనది, అభిమానం రెక్టింపైనది, ఆనందం వెల్లువిరిసింది. 25,000 చదునపు అడుగుల ఫ్యామిలీ ఫ్యాషన్ షాపింగ్ ప్రపంచం. బ్రైడల్ వేర్ ఎక్స్క్లూసివ్ పట్టు శారీస్,
కంచి పట్టు, డిజైనర్ పట్టు, బొటిక్ కలెక్షన్స్, ఘాగ్రాస్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, సూటింగ్ అండ్ షర్టింగ్, కిసాన్ ఫ్యాషన్ మాల్, ఆర్పి రోడ్, నిజామాబాద్. ఫోన్ 223676. ప్రముఖ పిల్లల వైద్యులు డాక్టర్ అప్పాల చక్రధారి సారథ్యంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అత్యంత ఆధునిక పరికరాలతో కావేరీ చిల్డ్రన్స్ హాస్పిటల్ ని మన నిర్మల్ జిల్లా కేంద్రంలోనే ప్రారంభించారు. డాక్టర్ కావేరీ ఇచ్చిన స్ఫూర్తితో మానవతా విలువలతో తక్కువ ఫీజులతో చికిత్సనందించడానికి అనుభవజ్ఞులైన డాక్టర్ల బృందంచే 24 గంటలు అందుబాటులో ఉండి సేవలందిస్తున్నారు. భారతదేశంలోనే మొట్టమొదటి నవజాత శిశువుల విభాగం కలిగి హెపఫిల్టర్ సహాయంతో స్వచ్ఛమైన గాలినందించే చికిత్సా కేంద్రం. కాల్స్ కావేరీ అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ విభాగం పేరిట మన నిర్మల్ కే ప్రత్యేకం. తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్ తో సహా మొట్టమొదటిసారిగా పోర్టబుల్ హెపఫిల్టర్స్ తో మాడ్యులార్ NICU 2 పోర్టబుల్ హెపఫిల్టర్స్ ఎస్సీ సర్జికల్ అనస్థీసియా అపెండెంట్స్ కలిగిన పీడియాట్రిక్ ఆపరేషన్ థియేటర్. 24 గంటల పర్యవేక్షణలో నిర్వహించబడుతున్న సర్జికల్ PICU 1, PICU 2 అన్ని రకాల వ్యాధులను గుర్తించి వెంటనే చికిత్సలు అందించడానికి పీడియాట్రిక్ ఆప్టాల్మాలజీ, న్యూరో సర్జరీ, న్యూరో ఫిజిషియన్, ENT, ఆడియాలజీ, ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, రిహాబిలిటేషన్ సెంటర్, పేరెంటల్ కౌన్సిలింగ్, స్పెషల్ ఎడ్యుకేషన్ వంటి అరుదైన సేవలు అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే వైద్య నిపుణులు. రేడియాలజీ, పీడియాట్రిక్ 2D ఇకో కార్డియోగ్రఫీ, ECG, EEG వంటి విస్తృత సర్వీసులను అందిస్తున్న కావేరీ చిల్డ్రన్స్ హాస్పిటల్. అంతర్జాతీయ, జాతీయ స్థాయి వైద్యులతో చర్చించే వీడియో కాన్ఫరెన్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్స్ ఏర్పాటు చేసిన అరుదైన హాస్పిటల్ కావేరీ చిల్డ్రన్స్ హాస్పిటల్. తెలంగాణలోని అన్ని జిల్లాలలోనే మొట్టమొదటి బెరా పరీక్షా సెంటర్. చిన్నపిల్లల్లో కనబడే మూగ చెవిటి రోగాలను గుర్తించి చికిత్సనందించే విభాగం. నవజాత శిశువుల పసిరికలు తల్లి చెత్తనే తక్కువ చేయడానికి తెలంగాణలోనే హైదరాబాద్ తో సహా మొట్టమొదటి బిలి సాఫ్ట్ ఫోటోథెరపీ. తెలంగాణకి తలమానికంగా చిన్నపిల్లల పాలిట కల్పవల్లిగా నిలుస్తున్న కావేరీ చిల్డ్రన్స్ హాస్పిటల్ డాక్టర్ చక్రధారి, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ నాగరంజని ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వైద్య సేవలు అందిస్తున్నారు. కావేరీ చిల్డ్రన్స్ హాస్పిటల్, తిరుమల టాకీస్ దగ్గర, కావేరీ నగర్, నిర్మల్. తిరిగి వార్తలోకి స్వాగతం. బీంపూర్ గ్రామ పంచాయతీలో ఉన్న మార్కగూడను ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడంతో ఆ గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోమవారం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడంతో గ్రామం అభివృద్ధి దిశగా పయనిస్తుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. గోండుగూడాలను, లంబడి తాండాలను కొత్త గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. గ్రామ పంచాయతీలుగా మారిస్తే తాము ఆశించిన అభివృద్ధి ఫలాలు అందుతాయని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్పై అభినందనలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో భీంపూర్ గ్రామ పంచాయతీలో ఉన్న మార్కగూడ ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడంతో ఆ గ్రామస్తులు సోమవారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి కొమరం భీం విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ మాణికరావు, MPTC తొడసం రేణుక అమృత్, గ్రామస్తులు తెలంగరావు, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా స్థానిక ఆలయంలో పూజలు నిర్వహించి గ్రామం అభివృద్ధి పదంలో పయనించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాణికరావు మాట్లాడుతూ చాలా కాలం నుంచి గ్రామాన్ని ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా చేయాలని ఆశించామని అన్నారు. గ్రామ పంచాయతీలుగా మారిస్తే గ్రామం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుందనే నమ్మకంతో ఉన్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు చేయలేని సాహసాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపించారని అన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి జోగురామన్న, ఎంపీ నాగేష్లకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఆదివాసీ గూడెలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయటం మాకెంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇది గిరిజన గ్రామాలు ఎక్కువ, 6-7 గ్రామాలు కలిపి ఒక గ్రామ పంచాయతీ ఉండేది. అందువల్ల మా గిరిజన గూడెలకు అభివృద్ధి కాకపోలేదు. అందువల్ల ఈ మా చిన్న చిన్న గూడాలను, తండాలను చిన్న గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసినందుకు కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా మా గ్రామ పంచాయతీలకు సహకరించిన అటవీ శాఖ మంత్రి వర్యులు జోగురమ్మన్న గారికి, మరియు మా ఆదిలాబాద్ జిల్లా ఎంపీ గారికి, మరియు ఎమ్మెల్యే రాఠోడ్ బాపురావు గారికి, వీరందరికీ మా
గూడ ప్రజల వాసుల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మతాలకు అతీతంగా మానవత్వంతో ముందుకెళ్తేనే ప్రపంచ శాంతి వెల్లివిరిసి అభివృద్ధి సాధ్యమవుతుందని మౌలానా అబుతాలిబ్ రెహమానిసాబ్ అన్నారు. ఆదివారం బేలా మండలంలోని దహేగౌ మదర్సాలో శాంతి సద్భావన కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మౌలానా అక్బరుద్దీన్, సాబిర్, అజీజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలన్న ప్రధాన డిమాండ్తో ఈ నెల 9న 400లో తలపెట్టిన బహిరంగ సభను విజయవంతం చేయాలని తొడందెబ్బ మహిళ అధ్యక్షురాలు గోడం రేణుక పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకురాలు మహేశ్వరి, భీంబాయి తదితరులతో కలిసి ఆమె పాల్గొని చలో 400 కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలు, వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా గోడం రేణుక మాట్లాడుతూ ఆదివాసీల అస్తిత్వానికే చేస్తున్న పోరాటానికి ప్రతి ఒక్క ఆదివాసి సహకరించాలని పేర్కొన్నారు. నార్నూల్లో నిర్వహించబోయే బహిరంగ సభకు ఆదివాసీ మేధావులు, ఉద్యోగులు, విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై సభ విజయవంతం చేయాలని కోరారు. నంబాడల ఎస్టీ హోదా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసుల అస్తిత్వానికై బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. నార్నూర్ మండలంలోని ఈ మహాసభకు ఆదివాసులందరూ, మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున కదిలివచ్చి ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆదివాసీ తుడుందెబ్బ మహిళా సంఘం ఉన్నాము. అదేవిధంగా దొడ్డిదారిన వచ్చిన ఈ లంబాడలో ఆదివాసీ హోదాను పొంది మా ఉద్యోగ, విద్య, ఉపాధి అన్ని ఫలాలను కూడా వాళ్ళే దోచుకుంటుండ్రు. మా జాతి సంస్కృతి సాంప్రదాయాల మీద దెబ్బ కొడుతుండ్రు. అట్లాగే మా వేలాది ఎకరాల భూమి కూడా ఇవాళ లంబాడాల చేతులకు పోతుంది. తరతరాలుగా మేము ఆదివాసులము, అడవిని నమ్ముకొని బతుకుతున్నాం. అయితే ఆదివాసులను అడవి నుండి కూడా దూరం చేయాలనేది కుట్ర పన్నుతుండ్రు. అందుకే మా అస్తిత్వాన్ని కాపాడడానికే భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ భారీ బహిరంగ సభకు అందరు కూడా ఆదివాసుల్లారా, మేధవుల్లారా, విద్యార్థులు, ఉద్యోగులు అందరు కూడా కదిలి వచ్చి ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని. బేలా మండలంలోని టాక్లీ గ్రామంలో నూతనంగా నిర్మించిన హనుమాన్ ఆలయంలో సోమవారం పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. వాస్తు పూజ, విగ్రహ ప్రతిష్టాపన తదితర కార్యక్రమాలను చేపట్టారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. బేలా మండలం టాక్లీ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆంజనేయుని ఆలయంలో సోమవారం విగ్రహ ప్రతిష్టాపన, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలను చేపట్టారు. కార్యక్రమంలో శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠ పీఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు పూజాది కార్యక్రమాలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ముందుగా కలశ పూజ నిర్వహించిన అనంతరం స్వామివారి విగ్రహానికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ఆంజనేయ స్వామి ప్రాణప్రతిష్ఠ పూజలు జరిపారు. అనంతరం శ్రీ యోగానంద సరస్వతి మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ ఆంజనేయుని కృపతో కలకాలం యోగక్షేమాలతో జీవించాలని ఆకాంక్ష చారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నియోజకవర్గంలో మంత్రి రామన్న విస్తృత పర్యటన, పలు గ్రామాల్లో భారీగా టీఆర్ఎస్ లో చేరికలు, దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్న మంత్రి. భారత్ బంద్ లో భాగంగా జిల్లాలో పాక్షికంగా బంద్, దుకాణాలను మూసివేయించిన దళిత గిరిజన నేతలు తమ హక్కులను కాలరాస్తున్నారని నాయకుల ఆరోపణలు. భజన బృందంలో సభ్యునిగా మారిన మంత్రి, తాళాలు వేస్తూ భక్తి గీతాలను ఆలపిస్తూ భజన పోటీల్లో ఆకట్టుకున్న మంత్రి రామన్న. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్న ప్రతిపక్షాలు, కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై డైరీ చైర్మన్ మండిపాటు, కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యమన్న లోకభూమారెడ్డి.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.